फ्रेंड्स नमस्ते वेलकम टू टारगेट आईएएस फॉर तेलुगु बिगिनर्स यूट्यूब चैनल फ्रेंड्स मनम प्रीवियस वीडियोस लो सिविल सर्विसेज एग्जामिनेशन की संबंधी एक कंप्लीट अनालिसिस सीरीज ऑफ वीडियोस लो चूस्तुन्नाम कदा इंदुलो भागंगा मनम प्रीवियस वीडियो लो सिविल सर्विसेज मेंस एग्जामिनेशन लो उन्नटुवंटि ऑप्शनल सब्जेक्ट यॉक इंपॉर्टेंस गुरिंचि मनम ऑलरेडी डिस्कस चेसाम दांट्लो ए सब्जेक्ट्स उंटायि अनेटुवंटि विषयालु कूडा कंप्लीट गा डिस्कस चेसाम कदा सो ई वीडियो नुंचि मनम ओको ऑप्शनल सब्जेक्ट पैन कंप्लीट सिलबस अनालिसिस अनेदि चेद्दाम दाने तर्वात ओको सीनियर एस्पिरेंट मरियु टापर्स अयिनटुवंटि वाळ्ळ टिप्स ఒక్కొక్క ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టిప్స్ గురించి కూడా మనం వీడియోస్ పెట్టడం జరుగుతుంది వాటన్నిటి మనం ఫాలో అయితే ఆప్షనల్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనే దానిపైన ఒక కంప్లీట్ అవగాహన అనేది మనకు వస్తుంది అన్నమాట సో ఎవరైతే ఈ వీడియోతో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్ బాక్స్లో డౌట్ మీ కామెంట్ మీ డౌట్ని కామెంట్ రూపంలో పెట్టండి మీ కామెంట్ని బట్టి మనం వీడియోస్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది సో మనం సబ్జెక్టులోకి ఎంటర్ అయితే మనకి పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ అనేది మనకి చాలా చాలా ఎక్కువ మంది తీసుకునేటువంటి అవకాశం ఉంది అండ్ మన జిఎస్ ఆన్సర్ రైటింగ్లో కూడా పొలిటికల్ సైన్స్ అనేది మనకి ఈజీగా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట ఇక్కడ చూసినట్టయితే మనకి పొలిటికల్ సైన్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ సిక్స్ టైప్స్లో అంటే సోషల్ సైన్స్ ఇంజనీరింగ్ మెడికల్ సైన్సెస్ కమర్స్ అండ్ మేనేజ్మెంట్ లాంగ్వేజెస్ వీటిల్లో మనకి సోషల్ సైన్సెస్ కింద పొలిటికల్ సైన్స్ అనేది మనం కన్సిడర్ చేస్తామన్నమాట అంటే సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద మనం పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాము సో కాబట్టి పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ అనేది చాలా ఎక్కువ మంది తీసుకోవడానికి ముఖ్యంగా రెండు రీజన్స్ చెప్తారు ఫస్ట్ వన్ ఏంటంటే సబ్జెక్ట్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ గ్రిప్ అండ్ గైడెన్స్ ఇవన్నీ కూడా మనం తీస్తాం మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లు ఐదు గైడ్లైన్స్ని ఫాలో అయ్యి తీసుకోవడం ఒకటి అయితే ఇందులో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేటెడ్ టాపిక్స్ అనేది చాలా వరకు మనకి జిఎస్ పేపర్స్లో కూడా కవర్ అవుతాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం కరెంట్ అఫైర్స్లో గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లే ప్రతి కరెంట్ అఫైర్ పార్ట్ ప్రతి దేశానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది మనకి ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో టచ్ అవుతుంది మనకి పిఎస్ఐఆర్ అంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాబట్టి టోటల్ సబ్జెక్ట్ ఈ మొత్తం అంతా కూడా మనకి కంప్లీట్గా అందులో కవర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సో కాబట్టి పిఎస్ఐఆర్ అనేది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రతి ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా టూ పేపర్స్లో ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్లో మళ్ళా పార్ట్ ఏ పార్ట్ బి పేపర్ టూలో పార్ట్ ఏ పార్ట్ బి సో ఈ వీడియోలో మనం పేపర్ వన్కి సంబంధించి పార్ట్ ఏ మరియు పార్ట్ బి కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో పేపర్ టూకి సంబంధించి పార్ట్ ఏ పార్ట్ బి అండ్ టాపర్ స్టాక్ ఈ పొలిటికల్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన సీనియర్ ఆస్పిరెంట్స్ మరియు టాపర్స్ అయినటువంటి వారి టాక్స్ వాళ్ళ అభిప్రాయాలు కూడా పెట్టడం జరుగుతుంది అన్నమాట సో ఇక్కడ మనం సిలబస్ ఒకసారి పరిశీలిస్తే పార్ట్ ఏలో మనకి పొలిటికల్ థియరీస్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ అనేది టాపిక్ అన్నమాట ఇక్కడ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మనం ప్రతి టాపిక్ ఈ సిలబస్ మొత్తం మనకి పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక అవుట్లుక్ ఈ అవుట్లుక్ని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా ఈజీగా పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనాకు రావచ్చు దాని తర్వాత మన మెంటర్స్ని మనం కన్సిడర్ చేసి మిగతా సబ్జెక్ట్ని మనం క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట సో పొలిటికల్ థియరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్లో మనం గమనించినట్లయితే ఫస్ట్ మనం పొలిటికల్ థియరీ మీనింగ్ అండ్ అప్రోచెస్ అసలు పొలిటికల్ థియరీ అంటే ఏంటి దాని అప్రోచెస్ అనేది ఏ విధంగా ఉన్నాయి ఈ విషయం చూస్తాం రెండోది థియరీస్ ఆఫ్ ద స్టేట్ అంటే ఒక స్టేట్కు ఉండేటువంటి థీరీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి లిబరల్స్ అంటే ఏంటి ఫ్లోరలిస్ట్ అంటే ఏంటి మార్క్సిస్ట్ అంటే ఏంటి న్యూ లిబరల్ పోస్ట్ కొలోనియల్ ఫెమినిస్ట్ ఇటువంటివన్నీ కూడా టాపిక్స్ చదువుకుంటాం దాని తర్వాత జస్టిస్ ఒక స్టేట్లో ఉండవలసినటువంటి జస్టిస్ అనేది ఏ విధంగా ఉంటుంది దానిలో ఉన్నటువంటి కాన్సెప్షన్స్ అన్నీ కూడా చదువుకుంటాం అన్నమాట సో రాల్స్ థీరీ ఆఫ్ జస్టిస్ కానివ్వండి కమ్యూటేరియన్ క్రిటిక్స్ కానివ్వండి ఇటువంటివన్నీ మనం జస్టిస్లో చదువుకుంటాం దాని తర్వాత ఈక్వాలిటీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఈక్వాలిటీ అండ్ ద ఫ్రీడమ్ ఒక స్టేట్లో మనకి ఇక్కడ మనం బాగా ఉంచాల్సిన పొలిటికల్ థీరీస్ గురించి మనం ఇక్కడ చదువుకుంటున్నాం సో పొలిటికల్ థీరీసే ఇవన్నీ అన్నమాట మనకి అందులో ఈక్వాలిటీకి సంబంధించి పొలిటికల్ ఎకనామిక్ ఈక్వాలిటీస్ అనేది ఏ విధంగా సోషల్ ఎకనామిక్ ఈక్వాలిటీస్ ఇలాగా ఫ్రీడమ్కి ఈక్వాలిటీకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి ఇటువంటి విషయాలు ఇందులో మనం చదువుకుంటాం అన్నమాట దాని తర్వాత రైట్స్
అంటే పౌరుల యొక్క హక్కులు మీనింగ్స్ అండ్ థీరీస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైట్స్. అంటే మన మానవ హక్కులు అనేది ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ థీరీ అనాలిసిస్ అనేది కూడా ఇందులో చదువుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనం సిక్స్త్ టాపిక్ చూస్తే డెమోక్రసీ, డెమోక్రసీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలన్నీ చదువుకుంటాం. క్లాసికల్ థీరీస్ గురించి డెలిబరేటివ్, పార్టిసిపేటరీ, రెస్పెక్టివ్ థీరీస్, మోడల్స్ ఇవన్నీ కూడా మనం డెమోక్రసీలో చదువుకుంటాం. దాని తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ పవర్, లెజిటిమసీ, ఐడియాలజీ అండ్ ద హెజిమనీ గురించి చదువుకుంటాం. అంటే ఒక పవర్ అంటే ఏంటి, దాని లెజిటిమసీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఐడియాలజీస్ ఏ విధంగా ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చదువుకుంటాం. దాని తర్వాత పొలిటికల్ ఐడియాలజీస్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కొక్క రకమైనటువంటి పొలిటికల్ ఐడియాలజీ గురించి చదువుకుంటాం. లిబరలిజం అంటే ఏంటి, మార్క్సిజం అంటే ఏంటి, ఫేసిజం, ఫెమినిజం, గాంధీయిజం, సోషియలిజం, ఇటువంటి విషయాలకి అన్నిటికీ సంబంధించినటువంటి ఐడియాలజీస్ని మనం ఇందులో చదువుకుంటాం. దాని తర్వాత మన ఇండియాకి సంబంధించినటువంటి పొలిటికల్ థాట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, అంటే మన పురాతన కాలం నుంచి ఉన్నటువంటి అక్కడి నుంచి మన గాంధీ యుగం వరకు కూడా, గాంధీ యుగం, స్వతంత్ర ఉద్యమం ఇలాంటి వరకు కూడా మనకి మన వాళ్ళ పొలిటికల్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, అర్థశాస్త్ర, ధర్మశాస్త్ర, బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ ఇలాంటివన్నీ కూడా మనం గాంధీయన్ థీరీ, అంబేద్కర్ థీరీస్ ఇలాంటివన్నీ మనం పార్ట్ ఏలో చదువుకుంటాం. దాని తర్వాత వెస్ట్రన్ పొలిటికల్ థాట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇండియన్ పొలిటికల్ థాట్స్ అండ్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్స్ అన్నమాట. సో ఈ రెండు థాట్స్కి సంబంధించినటువంటి ఈ కంప్లీట్ అనాలిసిస్ అనేది మనం ఈ పేపర్ వన్ పార్ట్ ఏలో చేయడం జరుగుతుంది అన్నమాట. సో వెస్ట్రన్ లాండ్లో అరిస్టాటిల్, లోకి, హాబీస్, మార్క్స్, గ్రామ్సీ ఇలాంటి దాటన్నిటికి సంబంధించినటువంటి థీరీస్, వాళ్ళ పొలిటికల్ థాట్స్ని మనం పార్ట్ ఏ పేపర్ వన్ పార్ట్ ఏలో చదువుకుంటాం. దాని తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే పార్ట్ బి విషయానికి వస్తే మనకి ఇండియన్ గవర్నమెంట్ అండ్ ద పాలిటిక్స్. ఇంతకుముందేమో థీరీస్ అండ్ ద ఇండియన్ గవర్నమెంట్, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ద పాలిటిక్స్. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వన్ ఇండియన్ నేషనలిజం, ఇండియన్ జాతీయవాదానికి భారతీయ జాతీయవాదానికి సంబంధించినటువంటి చదువుకుంటాం. సో పర్స్పెక్టివ్ ఇన్ ద ఇండియన్ నేషనలిజం, అంటే సోషలిజం అంటే ఏంటి, మార్క్సిజం అంటే ఏంటి, ఇందాక చూసినట్లే చదువుకుంటాం. పొలిటికల్ స్ట్రాటజీస్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, సో మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, మన స్వతంత్రోద్యమంలో ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్, అంటే మన వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళారు కదా, ఆ స్ట్రాటజీస్ గురించి చదువుకుంటాం. దాని తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ చదువుకుంటాం. దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని ఫీచర్స్ గురించి చదువుకుంటాం. మనము ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ మనకు ఆల్రెడీ పాలిటీలో టచ్ అవుతాయి. మనం పాలిటీ సబ్జెక్ట్ జిఎస్ స్టడీస్, జనరల్ స్టడీస్లో పాలిటీ సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మనకి పాలిటీలో టచ్ అవుతాయి, కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. అందుకే మనకి ఇక్కడ జిఎస్ పార్ట్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, ఇది కూడా మనం ఆల్రెడీ జిఎస్లో చదువుకుంటాం అండ్ ఇక్కడ కూడా చదువుకుంటాం. దాని తర్వాత ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకుంటామన్నమాట. సో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ మన ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో, జనరల్ స్టడీస్లో చదివేటువంటి టాపిక్సే కాబట్టి మనకు ఆప్షనల్లో కూడా మనకి హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది ఆప్షనల్ అనేది జిఎస్లో కూడా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఇక్కడ మనకి చాలా క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే నెక్స్ట్ గ్రాస్ రూట్స్ ఆఫ్ ది డెమోక్రసీ, మనకి ఉన్నటువంటి డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థ, దాని తర్వాత స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ ఏవే ఉన్నాయి మన ఇన్స్టిట్యూషన్స్, అంటే కొన్ని ఉంటే కమిషన్స్ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి మైనారిటీ కమిషన్ కానివ్వండి, హ్యూమన్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకి అప్పుడప్పుడు న్యూస్లో ఉంటూ ఉంటాయి, ఉమెన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటివన్నీ మనకి స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ గురించి చదువుకుంటాం. దాని తర్వాత ఫెడరలిజం గురించి చదువుకుంటాం, అంటే సమాఖ్యవాదానికి సంబంధించినటువంటి కంప్లీట్ విషయాలన్నీ కూడా చదువుకుంటాం. స్టేట్స్కి మరియు సెంటర్కి ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా మనం ఈ ఫెడరలిజంలో చదువుకుంటాం. దాని తర్వాత ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి చదువుకుంటాం, అంటే కంట్రీ అనేది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, దాని రెవల్యూషన్స్, దాని తర్వాత వచ్చిన ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉండేటువంటి పాలసీస్ గురించి చదువుకుంటాం. దాని తర్వాత రిలీజియన్, క్యాస్ట్, ఎథ్నిసిటీ అండ్ ద ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్లో ఎథ్నిసిటీ రోల్ ఇవన్నీ చదువుకుంటాం. దాని తర్వాత పార్టీ సిస్టమ్, పొలిటికల్ పార్టీస్ అండ్ ఐడియాలజీస్ అనేది ఏ విధంగా జనరేట్ అయ్యాయి ఇటువంటి విషయాలు చదువుకుంటాం. దాని తర్వాత సోషల్ మూమెంట్స్ అన్నమాట, అంటే ఉమెన్స్ మూమెంట్స్ కానివ్వండి, సివిల్ లిబర్టీ మూమెంట్స్, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ ఇట్లాంటి మూమెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అనేది కూడా మనం సోషల్ మూమెంట్స్లో చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్ అనాలిసిస్ అబౌట్ ది పొలిటికల్ సైన్స్ పేపర్ వన్ పార్ట్ ఏ అండ్ బి.
పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ అనాలసిస్ అన్నమాట ఇది. సో ఇది ఒకసారి మనం ఈ పీపీటీలో నుంచి కంప్లీట్గా ఓపిక్గా ఒక్కోటి ఒక్కోటి చూసినట్లయితే మనకి చాలా ఈజీగా సిలబస్ అనే దానిపైన ఒక అవుట్లుక్ వస్తుంది. ఈ సిలబస్ని బేస్ చేసుకొని ఒక మెంటర్షిప్ కానీ మనం మెయింటైన్ చేయగలిగితే పొలిటికల్ సైన్స్లో మనకి చాలా ఎక్కువగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. సో దీనికి కంటిన్యూషన్ వీడియోలో టాపర్ అంటే ఎక్కువగా పొలిటికల్ సైన్స్ ఆప్షన్లు ఎందుకు తీసుకోవాలి, ఎలాంటి విషయాలపైన డిస్కస్ చేయాలనేటువంటిది సీనియర్ ఆస్పిరెంట్స్ మరియు టాపర్ యొక్క అభిప్రాయాలను పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వాలి. అండ్ మనకి పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేపర్ 1కి సంబంధించిన బుక్ లిస్ట్ ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, పొలిటికల్ థియరీ మనకి హేవుడ్ అనేటువంటి బుక్ బాగుంటుంది, దాని తర్వాత ఓపి గూబా ఇంట్రడక్షన్ టు ది పొలిటికల్ థియరీ, దాని తర్వాత మహేంద్ర ప్రసాద్ అండ్ హిమాన్షు రాయ్ ఇండియన్ పొలిటికల్ థాట్స్కి సంబంధించినటువంటిది, ఇంకా ఇండియన్ పాలిటిక్స్ అందరికీ తెలిసిందే లక్ష్మీకాంత్ బుక్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ ది ఇండియన్ పొలిటికల్ థాట్కి విఆర్ మెహతా బుక్, పొలిటికల్ థియరీకి భార్గవ ఆచార్య బుక్ అండ్ పొలిటికల్ ఇన్ ఇండియాకి రజనీ కొథారి బుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది పొలిటికల్ సైన్స్ ఆప్షన్లకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్. సో నెక్స్ట్ వీడియోస్లో మనం పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం, అండ్ దాంతోపాటు టాపర్ స్టాక్ అండ్ సీనియర్ ఆస్పిరెంట్స్ యొక్క అభిప్రాయాలు పొలిటికల్ సైన్స్ పైన మనం పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో కామెంట్ రూపంలో పెట్టండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.